చేసుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఏ బాధ అంటే ఆయన ఈయన వేసినంత ఆయన లేదు ఇక ఇప్పటికి కూడా ఇంకా మా చేయలే 15 అవుతుంది పింఛీలు ఇట ఐదు నెల ఒక నెల దాపుతుంది ఒక నెల ఇస్తాడు ఒక నెల ఇస్తాడు ఒక నెల దాపుతాడు ఇప్పుడు ఆయన వయసు పింఛీలు కూడా కరెక్ట్ ఇస్తుండేది ఇప్పుడు వీడికి కేసీఆర్ దగ్గరికి అడుగుతామని వచ్చాడు మాట్లాడతామని మా సమస్య పింఛీలు అయితలేడు మాకు మంచిగా చేస్తలేడు నల్లని సరిగిద్దలేడు ఆయన ఉన్నంత రోజులు మంచిగా చేసిండు మంచిగా రోడ్ మంచిగా వేసాడు అన్ని మంచిగా వేసాడు మాకు నీళ్ళు కూడా సౌలత్ ఇచ్చాడు పింఛీలు కూడా మంచిగా ఇచ్చాడు దసరా వచ్చిందంటే చీరలు కూడా ఇచ్చాడు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ పింఛను తీసేసాడు పింఛీ తీసేయలే నెల ఒక నెల ఇస్తుండే ఒక నెల ఇస్తలేడు ఇప్పుడు 2 నెలల ఇస్తానే లేడు పింఛీ 2 నెలల పైసలు రావాలి అందుకే మరి అడుగుదామని వచ్చాడు ఆయన కలిసి తట్టున్నాడు నాకు ఇక మా కొడుకు ఎటు పోయి వాళ్ళ బిడ్డ తోలుకొని కేకు కోపిస్తానని వచ్చాడు వచ్చినాం బట్టే ఇయ్యాలి ఆ పిల్లని అందుకే ఇది కాచిన నేను కూడా అత్తలు మాట్లాడు ముచ్చట్టు మాట్లాడదని వచ్చిన ఇప్పుడు హైడ్రా గురించి మీకు తెలిసిందే కదా ఎవరి గురించి హైడ్రా అవు కూల కొడుతున్నారు మాది కదా కూల కొట్టలే కూల కొట్టలే మా కేసీఆర్ రావాలని మేము చూస్తున్నాం ఆయన మంచిగా రోడ్లు వీళ్ళు దేవుని గుళ్ళు మస్తు చేసి అందుకే మేము ఆయన రావాలని కోరుకుంటున్నాం